గురుత్యన్ అనే వ్యక్తి ఈ నెల 13వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి యూనివర్సిటీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఆయన చేసినటువంటి ఆరోపణలన్నిటినీ కూడా యూనివర్సిటీ మొత్తం, కేవలం అధికారులే కాదు యూనివర్సిటీ మొత్తము ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఆయన చేసిన ఆరోపణల్లో 4-5 ఉన్నాయి. ఎగ్జామినేషన్స్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు, డీడీలు ప్రతిరోజు నోట్ చేయబడుతున్నాయి, బ్యాంకులో డిపాజిట్ చేయబడుతున్నాయి, వీసీ గారు ఎలాంటి గృహ నిర్మాణము చేపట్టలేదు, యూనివర్సిటీ నుంచి ఎలాంటి మెటీరియల్ తరలించలేదు, అలాగే కేల్ ఇండియా ద్వారా యూనివర్సిటీకి వచ్చిన నిధులు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా అర్హులైన వారికే కాంట్రాక్టు అప్పగించాము. తర్వాత శ్రీరామ్ అనే ఒక వ్యక్తి యూనివర్సిటీలో నిధుల దుర్యోగానికి పాల్పడ్డాడు, ఎంతైతే పాల్పడ్డాడో అంత అమౌంట్ని మేము కలెక్ట్ చేశాం, అతని యూనివర్సిటీ విధుల నుంచి తొలగించాం. అడహాక్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంటు పారదర్శకంగా జరిగింది, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వారి యొక్క అనుమతితోనే ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి సాంకృత్యన్ గారికి కానీ తెలియజేసేది ఏంటంటే, వీలైతే యూనివర్సిటీకి మేలు చేయడానికి ప్రయత్నించండి. ఒకప్పుడు ఒక ఎంప్లాయీగా ఉన్నారు, తప్పకుండా ఆయన మీద పరువు నష్టానికి సంబంధించి పరువు నష్ట దావా కేసు వేయబోతున్నాం, పరిశీలిస్తున్నాం. ఆల్రెడీ న్యాయ నిపుణులు మేము కలిశాము, పరిశీలిస్తున్నాం, వీలైన త్వరలో దాన్ని వేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే సాంకృత్యన్ గారి మీద జార్జ్ విక్టర్ గారు ఆయన అపాయింట్ చేయడం జరిగింది ఓఎస్డీగా. వారే ఆయనను ఒక బ్లాక్ మెయిలర్గా, చీటర్గా అభివర్ణించడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తి చేసిన ఈ ఆరోపణలు నిరాధారమైనవి, అవాస్తవమైనవి, అసలు అంటే వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ కూడా మనం చూడాలి. కాబట్టి ఈ ఆరోపణలన్నింటినీ మేము ముక్తకంఠంతో ఖండిస్తూ మీ అందరికీ వినిపించుకునేది ఏంటంటే, యూనివర్సిటీ ప్రగతికి మీరందరూ సహకరించాలని, త్వరలో మేము న్యాక్కి వెళ్ళబోతున్నాం, వాటికి సంబంధించి కూడా మీ అందరి సహకారాన్ని మేము కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు అందరికీ.